అందరూ ఇటు చూడండి. నా కూతురు మెళ్ళో తాళి కడితే మీ ఊరు ఎముడితలా విరగొడతారు. నువ్వే నన్ను అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. అమ్మా, నువ్వు ఎంత తిట్టినా కన్న తండ్రి అన్న మా బిడ్డ జీవితాన్ని కాపాడతాడు, అదే మా ప్లాన్. అంకుల్, ఏం బాగుండా కిందకి రండి. వీల్లేదమ్మా, నేను రాను. ఏయ్ దిగి రావయ్యా. ఏయ్, ఈ మొగుడి పేరేంటి? రాజేంద్ర. అంకుల్ ప్లీజ్ కిందకి రండి. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో పనిలేదు బంగారు కోడి. వాళ్ళ ఇద్దరి ప్రాణాలు కాపాడింది, ఇది ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేసింది, ఇప్పుడు దీని నాన్నకి ఐడియా చెప్పి పెళ్లి ఆపాలని చూసేది నువ్వేనని నాకు తెలుసు. ఇది యమసింగపురం, నేను యముడిని. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? మామయ్య, నాకు ఇష్టం. నీ ఇష్టంతో పనిలేదని చెప్పాను బంగారు. ఏమిట్రా ఇది? అమ్మా, అప్పుడు తను చిన్న పిల్లమ్మా, మనం వేసిన ఓటుకి తన బాధ్యత ఎలా అవుతుంది? అది చెప్పిందే నువ్వు చెప్తున్నావు. కొత్తగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఏం బంగారు కోడి? అవును మామయ్య. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు, నా కూతురు మెళ్ళ తాళి కడితే వెనక్కొడతారు. అక అతని ఊరికే ఉండమని లేదంటే కాళ్ళు విరిచేస్తాను. ఇదిగో, నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకోను. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? ఒట్టు తప్పితే ఎముడు బలి తీసుకుంటాడు. అమ్మా, ఒట్టు కోసం నన్ను ఇష్టపడని పిల్లని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను ఇష్టపడిన పిల్లని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. భయపడకు, యముడు నీ కొడుకుని ఏం చేయడు. సూపర్ మావయ్య, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కదా. బావని మర్యాద లేకుండా మాట్లాడవో, జాగ్రత్త. ఇదిగో, నువ్వు అసలు డైలాగ్ మార్చవా? చేతి, మావయ్యతో మాట్లాడుతున్నానుగా, చేతి. నువ్వు అడుగు మావయ్య ఇష్టమేనా అని. సౌమ్య, నేను వచ్చేసా. ఏచి, చేతిరా. సారీ బ్రో, చాలా లేటు. పో, పంచుడు పో. నేను వచ్చేసా. ఊళ్ళో అందరినీ కొట్టిపారేసి వచ్చానని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ తన్నులు తింటున్నావు. అది కళ, ఇది నిజం. నీతో నిన్నే చెప్పాను కదా, నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని. నేనేమో నువ్వు కోడ్వర్డ్లో కాపాడు అని చెప్పావు అనుకున్నాను. మా వదిలేమ్మా, వదిలే.
రేయ్, నిన్ను క్షమించి వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి దెబ్బలు తింటావేంటి? ఏలేదు బ్రో, నేను సౌమ్యతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత కొట్టినా వచ్చావంటే హీరో వీరా. మన మధ్య ఏంటి బ్రో? బట్ అమ్మా వదిలేయమ్మా, వీడ ఇప్పుడు ముఖ్యం. నాకు గోదావరి అన్న చింది, తన్నే పెళ్లి చేసుకుంటాను. గోదావరి గోదావరి ఏంటి? ఏం లేదు బ్రో, కొంచెం నా ఉద్దేశం అది కాదు. మీరు బ్రో బ్రీ బ్రో బ్రీ అన్న వద్దిన బ్రో. నువ్వు కాస్త మోసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నారు బ్రో, మనసులోంచి బాగా ఫీల్ అయ్యి రొమాంటిక్ గా చెప్పండి బ్రో. రొమాంటిక్ గానా? ఇది మాసు, ఇది అందరికీ తెలుసు. రొమాన్స్ రొమాన్స్ రొమాంటిక్ గా ఎప్పుడు చూడు. ఈ నిప్పు సాక్షిగా, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, యముడు సాక్షిగా, ఈ యముడు గోదావరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అవును బంగారు కోడి, నా 14 ఏళ్ల తపస్సుకి వరాణివి నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటావా? రొమాన్స్ ని చెడగొట్టుకురా. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. యు కంటిన్యూ కంటిన్యూ. గోదావరి గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? త్వరగా ఇష్టమని చెప్పాయి, తీసుకో. ఇష్టమే. థ్యాంక్స్. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు, నేను తాళి కడతాను. ఇప్పుడు నేనేమి చెప్పలేను, యముడి పర్మిషన్ తీసుకొని చెప్తాను. అమ్మా, యముడిని ఏం అడగద్దు, నువ్వు సరే అని చెప్తే నేను తాళి కడతా. ఇది క్లైమాక్స్, రియాక్షన్ తగ్గించు. సరే, యమగండం వెళ్ళిపోయేలోగా తాళి కట్టు. నిన్నొక్కరాత్రి నీతో లేకపోయేసరికి అంతా తలకిందులైపోయింది. ఇక ప్రతి రాత్రి నీతోనే ఉంటాను. ఏ గోదావరి, మర్యాదక తాళి తీసి ఇచ్చాయి. బ్రో ఏంట్రా అది, చాలా రోజులుగా తనతో ఏదో చెప్తానని చెప్పడం లేదట, ఏంటది? అదా, అది ఓ మంచి రోజు చూసి చెప్తాను. రెడీయా అనా? ఓకేనా అనా? పోజ్ ఇవ్వకండా అనా, పాటు తీద్దామన్నా. పాటు అనికే ప్రాణం పోయింది, పోరా. పాటు తీద్దామన్నా. ఓకేనా అనా? ఏంట్రా పాటు తీద్దామన్నా? కదలేదురా అనా. కాదే కదా ప్రాబ్లం, ఇదిగో ఓపెన్ చేశాను, టైప్ చేయండి. కాదు ఎక్కడే ఫిక్స్ చేద్దాం అనా. కథ రెడీ కదా, ఇప్పుడు హీరోని అడగండి. గురు గురు చెప్పు గురు. అందరూ పార్ట్ 2 తీద్దామని అడుగుతున్నారు, అది మీరే చెప్పాలి. పార్ట్ 2నా? అది ఇంకో మంచి రోజు చూసి చెప్తా.